ఐపీఎల్ 2020లో భాగంగా 37వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ అబుదాబిలోని షేక్ జయెద్ స్టేడియంలో తలబడబోతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ పాయింట్స్ టేబుల్లో మరియు టోర్నమెంట్లో ఒకే స్టేజ్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 6 గేమ్స్ ఓడిపోయాయి ఈ రెండు. చివరిసారిగా ఈ టోర్నమెంట్లో వీరిద్దరూ తలబడినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ని రాజస్థాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో ఓడించింది. తమ చివరి రెండు గేమ్స్లో ఈ రెండు టీమ్స్ ఓడిపోయాయి. రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోగా చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. అబుదాబి పిచ్ కండిషన్ విషయానికి వచ్చామంటే ఇక్కడ బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలిస్తోంది. అంతేకాకుండా స్పిన్నర్స్ కూడా చాలా బాగా రాణిస్తున్నారు. అయితే షార్జా మరియు దుబాయ్లా కాకుండా ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా బాగానే గెలుస్తున్నారు. కాబట్టి ఈరోజు టాస్ గెలిచే టీం చేజింగ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 171. ఇక చేజింగ్ రికార్డుకి వచ్చామంటే 5 సార్లు చేజింగ్ చేసిన వాళ్ళు గెలవగా 6 సార్లు ఓడిపోయారు లాస్ట్ 11 మ్యాచుల్లో. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ 23 సార్లు తలపడగా చెన్నై సూపర్ కింగ్స్ 14 సార్లు గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 9 సార్లు గెలిచింది. ఇండియా కాకుండా బయట ఆడిన 4 గేమ్స్లో చెన్నై సూపర్ కింగ్స్ 3 సార్లు, రాజస్థాన్ రాయల్స్ 1 సారి గెలిచింది. ఇక మనం ఈరోజు మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చామంటే ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేస్తే 170-190 రన్స్ చేసే అవకాశం ఉంది, లేదా రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 165-185 రన్స్ చేసే అవకాశం ఉంది. ఈరోజు మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్కి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.